ఫ్రెండ్స్ ఈ రోజు మనం బేసిక్ కంప్యూటర్ కోర్సు లో సిక్స్త్ క్లాస్ గురించి చూద్దాం మీరు ఈ బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్ట్ రూపంలో లింక్ ఇచ్చాను ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి అలాగే మీరు టైపింగ్ కూడా నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ టైపింగ్ క్లాసెస్ చెప్పాను ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేశాను ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేయండి ఇక్కడ మనకి చాలా ఐకాన్స్ కనబడుతున్నాయి కదా ఇయే కాదు ఇంకా చాలా ఐకాన్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి ఒక వెబ్సైట్ ఉంది అసలు మనకి ఈ ఐకాన్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఇక్కడ దిస్పీసీ ఉంది కదా దీనికి ఐకాన్ అప్లై చేయొచ్చు గూగుల్ క్రోమ్కి కి అప్లై చేయొచ్చు విఎల్సీ మీడియా ప్లేయర్ కి అప్లై చేయొచ్చు న్యూ ఫోల్డర్ కి రీసైకిల్ బిన్ కి ఫైల్ ఎక్స్ప్లోరర్ కి అలాగే మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకుంటే ఐకాన్స్ మనం స్ట్రెచ్ చేసుకోవాలి ఒకవేళ ఐకాన్స్ దొరికితే మన సాఫ్ట్వేర్ లుక్ కూడా ఐకాన్స్ మార్చొచ్చు అలాగే మనకి దిస్పీసీ లో డ్రైవ్స్ ఉంటాయి కదా ఈ డ్రైవ్స్ కూడా మన ఐకాన్స్ మార్చవచ్చు ఇవే కాదు మనకి చాలా ఫ్రీ థీమ్స్ ఉంటాయి అవి మనం డౌన్లోడ్ చేసుకొని మన పీసీకి కి గానీ ల్యాప్టాప్ కి గానీ సెట్ చేసుకోవచ్చు అలాగే స్కిన్స్ గురించి కూడా చెప్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే కింద మనకి ప్రాపర్టీస్ అని ఉంటది ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటది ఈ ఆప్షన్ లోకి వెళ్ళారు అంటే కింద మనకి చేంజ్ ఐకాన్ అని ఉంటది నేను ఆల్రెడీ కొన్ని ఐకాన్స్ డౌన్లోడ్ చేశాను అందులో ఒక ఐకాన్ సెట్ చేస్తున్నా చేంజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇవన్నీ మనకి డిఫాల్ట్ ఐకాన్స్ ఈ మనం సెట్ చేసుకోవాలి అన్న సెట్ చేసుకోవచ్చు నాకైతే నేను డౌన్లోడ్ చేసింది కావాలి ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసిన ఐకాన్స్ ఇక్కడ లిప్స్ ఉంది కదా లిప్స్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అంటున్నా ఇప్పుడు ఓకే అనాలి నెక్స్ట్ అప్లై ఓకే ఇప్పుడు వెళ్ళి చూశారు అంటే మన ఫోల్డర్ ఇలా చేంజ్ అయిపోద్ది ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే మామూలే డబుల్ క్లిక్ చేసామంటే ఆ ఫోల్డర్లోకి వెళ్తాం క్లోజ్ చేసేవాలి అంటే క్లోజ్ చేసేస్తాం ఇలా ఐకాన్ మార్చాను కదా ఇది నాకు వద్దు నాకు మళ్ళీ రీసెట్ అయిపోవాలి అంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్ళి చేంజ్ ఐకాన్ అని ఉంది కదా దీని మే క్లిక్ చేసి ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ కనబడుద్ది దీని మే క్లిక్ చేయండి అప్లై ఓకే ఇప్పుడు చూశారు అంటే నార్మల్ గా ఫోల్డర్ కింద వచ్చేస్తుంది ఈ ఫోల్డర్ కి మన ఫోటో లేకపోతే మీకు నచ్చిన హీరో ఫోటో కూడా ఐకాన్ కింద సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్రీ ఐకాన్స్ వెబ్సైట్ గురించి చెప్తా అన్నా కదా ఆ వెబ్సైట్ లోకి వెళ్దాం మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఐకాన్స్ హెచ్ అని కనబడుతుంది కదా ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వస్తారు ఇవన్నీ మనకి సే ఇంకా మనం మోర్ అన్నా ఉంటే ఇంకా చాలా కనబడతాయి సపోజ్ నాకు ఈ ఫిష్ కి సంబంధించిన ప్యాక్ కావాలనుకోండి మే క్లిక్ చేశాను అంటే ఇక్కడ మనకి చాలా ఉంటాయి ఈ ఫిష్ నాకు ఫోల్డర్ ఐకాన్ కింద కావాలనుకోండి ఇది బాగుంది డౌన్లోడ్ చేస్తున్నా మే క్లిక్ చేయండి ఇక్కడ ఆల్ డౌన్లోడ్ ఫార్మోట్స్ అని కనబడుతుంది కదా ఈ లింక్ మే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మీది విండోస్ ఓఎస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి మ్యాక్ ఓఎస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి విండోస్ ఓఎస్కి వచ్చేటప్పటికి ఐసీఓ ఫైల్ ఐసీఓ అంటే ఐకాన్ ఫైల్ ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నా ఇలా క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోద్ది ఇన్ ఫోల్డర్ అన్న ఉంటే మనకి ఆ ఫైల్ కనబడుద్ది ఇప్పుడు ఇందాక నేను అప్లై చేశాను కదా సేమ్ ప్రాసెస్ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ కస్టమైజ్ చేంజ్ ఐకాన్ బ్రౌజ్ ఫిష్ సెలెక్ట్ చేసి ఓపెన్ ఓకే అప్లై ఓకే ఓకే మీకు చేంజ్ అవ్వకపోతే రీఫ్రెష్ చేశారు అంటే మనకి చేంజ్ అయిపోద్ది ఇది మనకి ఫోల్డర్ నాకు ఇలా ఫిష్ కింద కాదు ఫోల్డర్ రూపంలో కావాలి అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా స్ట్రెచ్ చేయొచ్చు ఇక్కడ ఫోల్డర్ ఐకాన్స్ అన్నాం అనుకోండి ఫోల్డర్ ఐకాన్స్ ఇవన్నీ మనకి ఫోల్డర్ ఐకాన్స్ మీరు ఎలా అయినా స్ట్రెచ్ చేయొచ్చు ఇందులో మనకి వన్ నాట్ సెవెన్ పేజెస్ వరకు ఉన్నాయి సపోజ్ నేను సెకండ్ పేజీలోకి వెళ్ళాను అంటే సెకండ్ పేజీలో ఇంకా ఐకాన్స్ కనబడతాయి ఇలా డిఫరెంట్ ఉన్న ఐకాన్స్ మనం డౌన్లోడ్ చేసి ఫోల్డర్ ఐకాన్స్ కింద సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోల్డర్ ఐకాన్ కి మనకి నచ్చిన ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు అన్నా కదా దీని గురించి లాస్ట్ లో చెప్తా నెక్స్ట్ మనం ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఈ అన్నిటి ఐకాన్స్ కూడా మార్చేద్దాం ఇప్పుడు మనం దిస్ పీసీ ఐకాన్ మార్చాలనుకోండి మన ఫోల్డర్ కి అయితే చేస్తున్నాం రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటున్నాం కదా ది కి అలా కుదరదు దిస్పీసీ కి ఐకాన్ మార్చాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి కింద మనకి పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి దీని క్లిక్ చేయండి ఇక్కడ మనకి థీమ్స్ అని ఉంటది ఈ థీమ్స్ మే క్లిక్ చేయండి మన రైట్ సైడ్ పైన చూసుకున్నాం అంటే ఇక్కడ డెస్క్ టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంది కదా దీని క్లిక్ చేయండి ఇక్కడ మనకి దిస్పీసీ కనబడుతుంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజ్ ఐకాన్ అని కనబడుతుంది కదా దీని క్లిక్ చేయండి బ్రౌజ్ చేస్తున్నా నేను ఆల్రెడీ కొన్ని ఐకాన్స్ డౌన్లోడ్ చేశాను ఒకటి అప్లై చేద్దాం డౌన్లోడ్స్లో ఇక్కడ కంప్యూటర్ ఐకాన్ ఉంది ఇది అప్లై అవ్వాలి ఓకే అంటున్నా అప్లై ఓకే ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూశారు అంటే కంప్యూటర్ ఐకాన్ చేంజ్ అయిపోద్ది నాకు డెస్క్ టాప్ మీద ఉన్న ఐకాన్స్ నాకు కొంచెం పెద్ద సైజులో కనబడాలి అంటే షార్ట్ కట్ యూజ్ చేసిన షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసి వన్ ప్రెస్ చేశారు అనుకోండి బాగా పెద్ద సైజు టూ ప్రెస్ చేశారు అంటే ఒక మాదిరి సైజు త్రీ అన్నారు అంటే సైజ్ తగ్గుద్ది ఫోర్ అన్నారు అంటే మరి చిన్న సైజ్ లో వచ్చి నేనైతే కంట్రోల్ షిఫ్ట్ టూ అంటున్నా మనం షార్ట్ కట్ యూజ్ చేసాం కదా మనకి ఇంకో మెథడ్ కూడా ఉంది ఇంకో మెథడ్ వచ్చేటప్పటికి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు మౌస్ లో మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటుంది కదా ఆ వీల్ ని పైకి మూవ్ చేశారు అనుకోండి మనకి ఐకాన్స్ సైజు పెరుగుద్ది మనకి మాక్సిమం ఈ సైజు వరకు పెరుగుద్ది మీకు సైజు తగ్గాలి అంటే కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మౌస్ వీల్ కిందకు రొటేట్ చేశారనుకోండి సైజు తగ్గుద్ది ఇలాగ దిస్పీసీకి సంబంధించిన ఐకాన్స్ ఎత్తకాలి అంటే ఇందా నేను చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫోల్డర్ ఐకాన్స్ బదులు కంప్యూటర్ ఐకాన్స్ అని స్ట్రెచ్ చేయండి ఇక్కడ మీకు కంప్యూటర్ ఐకాన్స్ కనబడతాయి ఇక్కడ మనకి ట్వంటీ టూ పేజెస్ వరకు ఉన్నాయి ట్వంటీ టూ పేజెస్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఐకాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సపోజ్ నాకు ఇది నచ్చింది అనుకోండి దీని మీద క్లిక్ చేస్తాను ఇందాక ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ క్లిక్ చేసి కింద ఆల్ డౌన్లోడ్ ఫార్మాట్స్ మీద క్లిక్ చేసి మన విండోస్ ఓఎస్ అయితే డౌన్లోడ్ ఐసిఓ అనగానే డౌన్లోడ్ అయిపోద్ది ఇన్ ఫోల్డ్ ఉన్నా ఉంటే ఆ ఫైల్ మనకి ఇక్కడ కనబడుద్ది ఇప్పుడు మనం సెట్ చేయాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా రైట్ క్లిక్ పర్సనలైజ్ సెట్టింగ్స్ థీమ్స్ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ దిస్పీసీ సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఐకాన్ బ్రౌజ్ మీకు కావాల్సిన ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఓకే అప్లై ఓకే ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూశారు అంటే ఐకాన్ చేంజ్ అయిపోద్ది నెక్స్ట్ రీసైకిల్ బిన్ ఐకాన్ కూడా మారుద్దాం నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను మీరు ఈ వెబ్సైట్ లో ఇక్కడ మీకు కావాలి అంటే రీసైకిల్ బిన్ అని స్ట్రెచ్ చేశారు అంటే రీసైకిల్ బిన్ కి సంబంధించిన ఐకాన్స్ అన్ని కనబడతాయి ఇందులో మీకు నచ్చిన ఐకాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు ఫోర్టీన్ పేజెస్ వరకు ఉన్నాయి మీరు వెళ్ళి మీకు నచ్చిన ఐకాన్ని డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవడమే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను కాబట్టి సింపుల్ గా మీద పర్సనలైజ్ థీమ్స్ డెస్క్ టాప్ ఐకాన్ సెట్టింగ్స్ మనం దిస్పీసీకి గానీ రీసైకిల్ బిన్ గానీ మార్చాలి అంటే కన్ఫామ్ గా డెస్క్ టాప్ ఐకాన్ సెట్టింగ్స్ లోకి వచ్చి మార్చాలి ఇక్కడ నాకు టూ రీసైకిల్ బిన్స్ ఉన్నాయి నాకు రీసైకిల్ బిన్ ఫుల్ అయితే అలా కనబడాలి ఫుల్ అయితే అంటే దాంట్లో ఏమైనా ఫైల్స్ ఉంటే ఎలా కనబడాలి ఒకవేళ ఎంటీ రీసైకిల్ బిన్ అయితే ఎలా కనబడాలి నేనైతే ఎంటీకి అప్లై చేసిన నా డెస్క్ టాప్ మీద ఉన్న రీసైకిల్ బిన్ ప్రెజెంట్ ఎంటీలో ఉంది దానికోసం ఎంటీ రీసైకిల్ బిన్ సెలెక్ట్ చేసి చేంజ్ ఐకాన్ ఇవన్నీ మనకి డిఫాల్ట్ ఐకాన్స్ ఇవన్నీ నాకు అక్కర్ల బ్రౌజ్ డౌన్లోడ్స్ నేను డౌన్లోడ్ చేసిన రీసైకిల్ బిన్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఓకే అప్లై ఓకే ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే రీసైకిల్ బిన్ చేంజ్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి గూగుల్ క్రోమ్కి మారుద్దాం గూగుల్ క్రోమ్ కూడా అంతే ఇక్కడికి వచ్చి మనం స్ట్రెచ్ చేసుకోవడమే గూగుల్ క్రోమ్ అని స్ట్రెచ్ చేశారనుకోండి దానికి సంబంధించిన ఐకాన్స్ అన్నీ కనబడతాయి ఇవన్నీ మనకి ఐకాన్స్ ఇక్కడ మనకి ఫోర్టీన్ పేజెస్ వరకు ఉన్నాయి ఇందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఐకాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ షార్ట్కట్లో కింద మనకి చేంజ్ ఐకాన్ అని కనబడుద్ది మే క్లిక్ చేయండి ఇవన్నీ మనకి డిఫాల్ట్ బ్రౌజర్స్ అప్లై చేసుకోవాలి అన్న చేసుకోవచ్చు నాకైతే నేను డౌన్లోడ్ చేసింది కావాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఆ ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ ఓకే అప్లై ఓకే ఇప్పుడు ఎలా చూశారు అంటే గూగుల్ క్రోమ్ కూడా చేంజ్ అయిపోద్ది నెక్స్ట్ నాకు విఎల్సీ ప్లేయర్ విఎల్సి ప్లేయర్ కూడా అంతే మనకి ఇక్కడికి వచ్చి విఎల్సి అని టైప్ చేసి స్ట్రెచ్ చేసాము అంటే విఎల్సి ప్లేయర్కి సంబంధించిన ఐకాన్స్ అన్నీ కనబడతాయి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను దీనికి కూడా అప్లై చేస్తున్నా విఎల్సి ప్లేయర్ సెలెక్ట్ చేసుకొని రైట్ లిక్ ప్రాపర్టీస్ షార్ట్కట్ చేంజ్ ఐకాన్ బ్రౌజ్ డౌన్లోడ్స్ ఐకాన్ ఉంది సెలెక్ట్ చేసి ఓపెన్ ఓకే అప్లై ఓకే మనకి ఈ ఐకాన్ కూడా చేంజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఇది మీకు డెస్క్ టాప్ మీద ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ లేకపోతే దీన్ని డిలీట్ చేస్తున్నా మనకి స్టార్ట్లో ఇక్కడ మనకి ఏమైనా ఫోటోషాప్ కావాలనుకోండి క్లిక్ చేసి డ్రాక్ చేస్తున్నాం కదా అలాగా మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ డ్రాగన్ డ్రాప్ చేస్తే మనకి రాదు ఇది మనకి రావాలి అంటే డెస్క్ టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంటుంది న్యూలో షార్ట్ కట్ మీకు ఎక్కడ కావాలి నాకైతే డెస్క్ టాప్ మీదకి కావాలి బ్రౌజ్ చేసి ఇక్కడ డెస్క్ టాప్ అని ఇచ్చి ఓకే అంటున్నా కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మే క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ పేరు అడుగుతుంది నాకు పేరు వచ్చేటప్పటికి ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే ఉండాలి సేమ్ పేరు ఇస్తున్నా ఫినిష్ అనండి ఇప్పుడు చూసారు అంటే మీకు ఫైల్ ఎక్స్ప్లోరర్ డెస్క్ టాప్ మీదకి వచ్చి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ కూడా మనం ఐకాన్ మార్చచ్చు చూడండి ఫైల్ ఎక్స్ప్లోరర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ షార్ట్ కట్లో చేంజ్ ఐకాన్ నేను ఆల్రెడీ ఫైవ్ ల్యాక్స్ ప్రోరర్కి సంబంధించిన ఐకాన్స్ కూడా డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ ఓకే అప్లై ఓకే ఇప్పుడు మీరు చూశారు అంటే కొంచెం అందంగా ఇక్కడ నాకు రీసైకిల్ బిన్ చేంజ్ అయిపోయింది ఎందుకు చేంజ్ అయిపోయింది నేను ఒక ఫైల్ డిలేట్ చేశాను కాబట్టి రీసైకిల్ బిన్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇలాగా ఫుల్ అయిన రీసైకిల్ బిన్కి ఇంకో ఐకాన్ కావాలనుకోండి ఐకాన్ డౌన్లోడ్ చేసిన ఇక్కడ ఇది ఉంది కదా ఇది డౌన్లోడ్ చేద్దాం ఆల్ డౌన్లోడ్ ఫార్మర్స్ డౌన్లోడ్ ఐసీఓ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ పర్సనలైజ్ థీమ్స్ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ ఇలా ఫుల్ అయినప్పుడు నాకు ఏ ఐకాన్ అప్లై అవ్వాలి సెలెక్ట్ చేసి చేంజ్ ఐకాన్ బ్రౌజ్లో డౌన్లోడ్స్లో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఓకే అప్లై ఓకే ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఇలా చేంజ్ అయిపోయి ఉంటుంది ఇందులో ఉన్న ఫైల్ డిలీట్ చేయిస్తారు అనుకోండి నాకు ఎంటీ రీసైకిల్ బిన్ ఉన్నప్పుడు ఏ ఐకాన్ ఉండాలో ఐకాన్ వచ్చేస్తుంది డెస్క్టాప్ మీదకి వెళ్ళి రీఫ్రెష్ అంటున్నా రీఫ్రెష్ అండి ఉండడం ఎంటీ రీసైకిల్ బిన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫోటోషాప్ ఉంది కదా దీనికి సంబంధించిన ఐకాన్స్ కావాలి అంటే మనం ఇక్కడికి వచ్చి స్విచ్ చేస్తాం మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ పేరు టైప్ చేసి స్ట్రెచ్ చేయండి ఐకాన్స్ ఉంటే యూస్ చేసుకోండి ఐకాన్స్ లేకపోతే లైట్ తీసుకోవడమే కొంచెం డిఫరెంట్గా కావాలి ఇంకా చూద్దాం ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ టీ కప్లో పిఎస్ ఇది బాగానే ఉంది అలాగే నాకు ఇక్కడ ఇది ఉంది డౌన్లోడ్ చేసిన సెలెక్ట్ చేసి డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు మారుద్దాం ఫోటోషాప్ సెలెక్ట్ చేసుకొని రైట్ లిక్ ప్రాపర్టీస్ షార్ట్కట్ చేంజ్ ఐకాన్ ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఉంటాయి ఇవన్నీ డిఫాల్ట్ ఐకాన్స్ నాకు ఏమి వద్దు బ్రౌజ్ డౌన్లోడ్ చేసింది ఓపెన్ ఓకే అప్లై ఓకే మనకి ఫోటోషాప్ ఈ ఐకాన్లో కనబడుద్ది ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని మార్చాం కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రైవ్ ఐకాన్స్ మారుద్దాం ఫస్ట్ ఈ ఐకాన్స్ డౌన్లోడ్ చేయాలి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి డ్రైవ్ ఐకాన్స్ అని స్ట్రెచ్ చేశారు అంటే మనకి డ్రైవ్ ఐకాన్స్ అన్ని కనబడతాయి ఇక్కడ మనకి ట్వంటీ త్రీ పేజెస్ వరకు ఉన్నాయి మీకు కావాల్సిన డ్రైవ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇందా నేను ప్రాసెస్ చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ ఐసిఓ ఒకవేళ మీది విండోస్ అయితే మ్యాక్ అయితే కిందది నేనైతే ఆల్రెడీ ఐకాన్ డౌన్లోడ్ చేసుకున్నాను దానికోసం డౌన్లోడ్ చేయట్లా ఐకాన్ నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ అని ఇచ్చాను మనం డ్రైవ్ ఐకాన్స్ అప్లై చేయాలి అంటే ఇక్కడ టైప్ హియర్ టు స్ట్రెచ్ అని ఉంది కదా ఇందులో రిజిస్టరీ ఎడిటర్ ఆరి అనగానే ఇక్కడ హైలైట్ అయింది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఎస్సా నోవా అని అడుగుద్ది ఎస్ అండి రిజిస్టరీ ఎడిటర్ లోకి రాగానే ఫస్ట్ మీకు ఇలా కనబడతాయి ఇందులో హెచ్కి లోకల్ మిషన్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేయండి ఇందులో సాఫ్ట్వేర్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేయండి ఈ సాఫ్ట్వేర్ లో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనే ఫోల్డర్ కనబడుద్ది ఇది కూడా ఓపెన్ చేయండి ఇందులో మీకు కింద విండోస్ అనే ఫోల్డర్ కనబడుద్ది అది కూడా ఓపెన్ చేయండి ఇక్కడ విండోస్ అని ఉంది కదా విండోస్ ఓపెన్ చేసుకోండి ఈ విండోస్ అనే ఫోల్డర్ లో ఇక్కడ కరెంట్ వెర్షన్ అని ఉంది కదా ఇది కూడా ఓపెన్ చేయండి ఇందులో మళ్ళీ ఎక్స్ప్లోరర్ అనే ఫోల్డర్ ఉంటుంది అది కూడా ఓపెన్ చేయండి ఎక్స్ప్లోరర్ అనే ఫోల్డర్ లో ఇక్కడ మనకి డ్రైవ్ ఐకాన్స్ ఉంటది ఇక్కడ లింక్ ఉంది కదా ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు రిజిస్టర్ ఎడిటర్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఇవన్నీ మీరు ఓపెన్ చేయకర్లా డైరెక్ట్ గా డ్రైవ్ ఐకాన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ డ్రైవ్ ఐకాన్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ న్యూ అని ఉంటది ఈ న్యూ లో మీరు ఏ డ్రైవ్ కి అయితే ఐకాన్ మారుద్దాం అనుకుంటున్నారో ఆ డ్రైవ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి డి డ్రైవ ఈ డ్రైవ ఎఫ్ డ్రైవ నేమ్స్ ఉంటాయి కదా అయితే డి డ్రైవ్ నేమ్ మారుద్దాం అనుకుంటున్నా డి నెక్స్ట్ దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ చేసి న్యూ కీ ఇక్కడ నేమ్ వచ్చేటప్పటికి డిఫాల్ట్ ఐకాన్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా దీని మీద రైట్ క్లిక్ చేసి మోడిఫై ఫైవ్ ఇక్కడ మనకి వాల్యూ డేటా ఉంది కదా మీ ఐకాన్ ఉన్న పాత్ ఇక్కడ ఇవ్వాలి దానికోసం క్యాన్సిల్ అంటున్నా మినిమైజ్ చేసుకొని నాకు ఐకాన్ వచ్చినప్పటికీ డౌన్లోడ్స్లో ఉంది ఇప్పుడు నాకు ఈ పాత్ కావాలనుకోండి ఇది ఐకాన్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ పాత్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయంగానే మనకు పాత్ కాపీ అవుద్ది నెక్స్ట్ రిజిస్టర్ ఎడిటర్లోకి వచ్చి డిఫాల్ట్ మీద రైట్ క్లిక్ చేసి మోడిఫై ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఇక్కడ నాకు పాత్ పేస్ట్ అయింది నేను డౌన్లోడ్స్ అన్న ఫోల్డర్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ పాత్ వచ్చింది ఒకవేళ మీకు సి డ్రైవ్లో ఉన్న ఈ డ్రైవ్లో ఉన్న ఫైల్ సెలెక్ట్ చేసుకొని పైన కాపీ పాత్ అన్నారు అంటే మీకు పాత్ వచ్చుద్ది అది ఇక్కడ పేస్ట్ చేయడమే ఓకే అంటున్నా క్లోజ్ చేసేస్తున్నా ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేసి పీసీలోకి వెళ్ళి చూశారు అంటే మీకు డ్రైవ్ చేంజ్ అయిపోద్ది నెక్స్ట్ ఒకవేళ మీరు ఈ డ్రైవ్ కూడా అనుకుంటున్నారు అనుకోండి ఐకాన్ డౌన్లోడ్ చేస్తారు ఈ రిజిస్టర్ ఎడిటర్లోకి వెళ్తారు ఇక్కడ నేను డి డ్రైవ్ క్రియేట్ చేశాను కదా ఇప్పుడు డ్రైవ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటా రైట్ క్లిక్ అంట న్యూ అంట కీ అంట నెక్స్ట్ మీరు ఏ డ్రైవ్కి నేమ్ మారుద్దాం అనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఇస్తారు ఈ నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేసి న్యూలో కీ ఇక్కడ డిఫాల్ట్ ఐకాన్ నెక్స్ట్ మనం పాత దగ్గరికి వెళ్ళాలి డౌన్లోడ్స్లో మీ దగ్గర ఏమైనా ఇంకా ఐకాన్స్ ఉంటే ఐకాన్స్ అప్లై చేయండి అయితే సేమ్ అప్లై చేస్తున్నా సెలెక్ట్ చేసి కాపీ పాత్ ఇక్కడికి వచ్చి రైట్ లిక్ మోడిఫై వాల్యూలో పేస్ట్ ఓకే చేస్తున్నా రిఫ్రెష్ ఉంటున్నా ఇప్పుడు వెళ్ళి చూశారు అంటే ఈ డ్రైవ్ కూడా ఐకాన్ చేంజ్ అయిపోద్ది నేను ఐకాన్ మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్లై చేయకుండా సేమ్ ఐకాన్ కి అప్లై చేశాను మీరైతే ఒక్కొక్క డ్రైవ్ కి ఒక్కొక్క ఐకాన్ సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చినప్పటికి మనం విండోస్ థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి మనకి విండోస్ థీమ్స్ డౌన్లోడ్ చేయాలి అంటే రైట్ క్లిక్ పర్సనలైజ్ థీమ్స్ ఇక్కడ నేను ఈ థీమ్స్ అన్ని డౌన్లోడ్ చేసినాయి మనం టూ మెథడ్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు ఓల్డ్ థీమ్స్ అప్లై చేయాలనుకోండి అది సెలెక్ట్ చేసి సేవ్ థీమ్ అన్నారు అంటే మీ థీమ్ చేంజ్ అయిపోద్ది ఇక్కడ నేమ్ అడుగుతుంది విండోస్ థీమ్ అని ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూశారు అంటే ఓల్డ్ థీమ్ ఇలాగా ఓల్డ్ థీమ్ కాకుండా నీ ఫ్రీగా థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ గెట్ మోర్ థీమ్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంది కదా దీని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇవన్నీ మనకి థీమ్స్ మీకు నచ్చిన థీమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి ఫ్రీ అని కనబడుతున్నాయి కదా ఇవన్నీ మనకి ఫ్రీయే ఇలా కాకుండా మనం బ్రౌజర్ లోంచి వెళ్ళాలి అన్న వెళ్ళచ్చు మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏదైనా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మైక్రో సాఫ్ట్ థీమ్స్ ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ వేర్కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది ఇక్కడ విండోస్ థీమ్స్ లోకి వెళ్ళారు అంటే ఇవన్నీ మనకి థీమ్సే ఇందులో నుంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు ఒక డౌన్లోడ్ చేస్తున్నా సపోజ్ నాకు ఇది నచ్చింది అనుకోండి ది మే క్లిక్ చేస్తాను డౌన్లోడ్ అన్న ఉంటే ఇక్కడ కూడా మనకి ఆ స్టోర్లోకి వెళ్తారా అని అడుగుతుంది ఇక్కడ మార్క్ పెట్టి ఆ స్టోర్లోకి వెళ్ళైనా డౌన్లోడ్ చేయొచ్చు లేకపోతే ఇందా నేను ఇంకో మెథడ్ చెప్పాను కదా ఇలాగా మనం డైరెక్ట్ గా విండోస్ లోంచి వచ్చి కూడా డౌన్లోడ్ చేయొచ్చు ఇక్కడ మనకి రేటింగ్ ఉంటది ఇందులో ఎక్కువ రేటింగ్ ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఫోర్ పాయింట్ ఎయిట్ ప్రైట్ ఉంది కదా ఇది డౌన్లోడ్ చేస్తున్న దీని మీద క్లిక్ చేయండి గెట్ అని ఉంది కదా గెట్ మీద క్లిక్ చేయడం చేయడం మనకి డౌన్లోడ్ అయ్యి థీమ్స్ లో యాడ్ అయిపోద్ది ఇక్కడ స్టార్ట్ డౌన్లోడింగ్ అంటుంది నెక్స్ట్ డౌన్లోడింగ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ కంప్లీట్ అయిపోద్ది ఓపెన్ అన్నావు అంటే మనకి ఆ థీమ్ ఇక్కడ యాడ్ అయిపోద్ది మనం డౌన్లోడ్ చేసిన థీమ్ దీని మీద డబల్ క్లిక్ చేసాం అనుకోండి ఇప్పుడు మనకి థీమ్ మొత్తం చేంజ్ అయిపోయి డిఫరెంట్గా ఉంటుంది మనకి థీమ్కి తగ్గట్టుగా కింద ఉన్న టాస్క్ బార్లు ఇవి కూడా చేంజ్ అయిపోతాయి ఇక్కడ నాకు వైట్ టాస్క్ బార్ వైట్ వచ్చింది కదా మీరు ఇంకో థీమ్ అప్లై చేశారు అనుకోండి అది బ్లాక్కి సంబంధించింది అయితే మీకు టాస్క్ బార్ బ్లాక్గా మారిపోద్ది అలాగే ఇక్కడ ఉన్న స్టార్ట్ కూడా బ్లాక్గా చేంజ్ అయిపోద్ది థీమ్ ను బట్టి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి థీమ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూస్తారు కదా నెక్స్ట్ స్కిన్స్ గురించి చూద్దాం థీమ్ కి స్కిన్స్ కి తేడా ఏంటంటే మన స్కిన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఫోల్డర్ ఐకాన్స్ దిస్పీస్ ఇవన్నీ నేను చేంజ్ చేశాను కదా అదే మీరు స్కిన్స్ డౌన్లోడ్ చేసి అప్లై చేశారు అనుకోండి ఇవన్నీ ఆ స్కిన్ కి తగ్గట్టుగా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోద్ది స్కిన్స్ కి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళుతున్నా స్కిన్స్ ప్యాక్ డాట్ కామ్ చూడండి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం సపోజ్ నేను ఈ స్కిన్ డౌన్లోడ్ చేశాను అనుకోండి లోపల ఉన్న ఫోల్డర్స్ అలాగే డ్రైవ్స్ అన్ని ఈ స్కిన్ కి తగ్గట్టుగా చేంజ్ అయిపోద్ది మనకి లుకే చేంజ్ అయిపోద్ది ఇక్కడ ఫోల్డర్స్ చూసారు కదా ఎలా కనబడుతున్నాయో ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్స్ ఉంటాయి ఈ స్కిన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో అయితే మనకి అన్ని ఫ్రీ గా డౌన్లోడ్ అవ్వట్ల కొన్ని స్కిన్స్ వరకే డౌన్లోడ్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మౌస్ పాయింటర్ ఉంది కదా ఈ పాయింటర్స్ కూడా మనం మార్చుకోవచ్చు ఈ పాయింటర్స్ మార్చుకోవడానికి టూ ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి కస్టమ్ కర్సర్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళారు అనుకోండి ఈ వెబ్సైట్ లో మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సపోజ్ మీకు ఈ కల్సర్లు కావాలనుకోండి ఇక్కడ యాడ్ అని ఉంది కదా ఈ యాడ్ మీద క్లిక్ చేశారు అంటే ఫస్ట్ మనం ఒక ఎక్స్టెన్షన్ మన బ్రౌజర్ కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇన్స్టాల్ నవ్వు అని ఉంది కదా దీని క్లిక్ చేస్తున్నా ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది దీని క్లిక్ చేయండి యాడ్ ఎక్స్టెన్షన్ నాకైతే యాడ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కల్సర్స్ అని ఉన్నాయి కదా దీని క్లిక్ చేశారు అనుకోండి ఇవన్నీ మనకి కల్సర్స్ సపోజ్ నేను ఈ కల్సర్స్ వాడదాం అనుకున్నాను అనుకోండి దీని క్లిక్ చేశాను అంటే ఈ కల్సర్స్ రన్ అవుతాయి ఇప్పుడు ఇంకో కల్సర్ మార్చాలి అంటే వచ్చి కస్టమైజ్ కల్సర్స్ ఇందులో మీకు నచ్చిన కల్సర్ ఇలా కల్సోస్ మార్చుకుంటారు ఇలాగా మనం డిస్పిసి లో గానీ డ్రైవ్స్ లో గానీ వెళ్ళినప్పుడు పని చేయట్లా ఓన్లీ మన ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన బ్రౌజర్ లో ఉన్నప్పుడే పని చేస్తుంది సపోజ్ నేను వేరే వెబ్సైట్ లోకి వెళ్ళినా కూడా ఇది రన్ అవుద్ది కానీ డెస్క్ టాప్ మీదకి వస్తే రన్ అవుట్లా ఇలాగా నేను డెస్క్ టాప్ మీదకి వచ్చిన ఎక్కడికి వచ్చినా నా కల్సర్ నేను సెట్ చేసింది రన్ అవ్వాలి అంటే దీనికోసం ఇంకో వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లోకి వెళతున్నా ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇవన్నీ మనకి కల్సర్లే ఇక్కడ మొత్తం మనకి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పేజెస్ ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన కల్సర్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవడమే చూడండి ఇక్కడ మనకి స్పాట్స్ కూడా ఉంటాయి సపోజ్ ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేశాను అనుకోండి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా నాకైతే ఇది కావాలి సెలెక్ట్ చేసి డౌన్లోడ్ అన్న అనుకోండి మనకి డౌన్లోడ్ అయిపోద్ది పాయింట్ ఫోల్డర్ ఇప్పుడు ఇది మనం కల్సర్ కింద యాడ్ చేసుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్ సెట్టింగ్స్ థీమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మౌస్ కర్సర్ అని ఉంది కదా ఇది మేము క్లిక్ చేయండి ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్ కొన్ని కల్సర్స్ ఉంటాయి ఏమైనా అప్లై చేయొచ్చు లేదంటే మనం డౌన్లోడ్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి అది అప్లై చేస్తాం నేను ఆల్రెడీ ప్రీవియస్ అప్లై చేసినవి కూడా కనబడుతున్నాయి సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నాను అనుకోండి అప్లై ఓకే ఇప్పుడు మీరు వెళ్ళి చూశారు అంటే మీరు ఏ డ్రైవ్లోకి వెళ్ళినా ఎందులోకి వెళ్ళినా మీకు ఈ కల్చర్ రన్ అవుద్ది రైట్లీ పర్సనలైజ్ థీమ్స్ మౌస్ కల్సర్స్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసినవి ఉన్నాయి కదా అందులో అప్లై చేస్తున్నా డౌన్లోడ్స్ ఎల్లోది కావాలనుకోండి ఎల్లో సెలెక్ట్ చేసుకుంటా ఓపెన్ అంట అప్లై అంట ఇప్పుడు చూశారు అంటే ఎల్లో కల్సర్ ఓకే అంటున్నా కల్సర్స్ కూడా ఎలా మార్చాలో చూసారు కదా ఇంకా ఫైనల్గా ఫోల్డర్కి మన నచ్చిన ఫోటో సెట్ చేసుకోవచ్చు అన్నా కదా దాని గురించి చూద్దాం బ్రౌజర్ ఓపెన్ చేసుకొని లో ప్రభాస్ ఇమేజెస్ హెచ్డి డౌన్లోడ్ ఇందులో ఇక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది కదా దీన్ని డౌన్లోడ్ చేద్దాం రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ నేమ్ వచ్చేటప్పటికి ప్రభాస్ అనిస్తున్న ఈ ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది నెక్స్ట్ ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఇక్కడ పెయింట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దీని క్లిక్ చేయండి ఈ పెయింట్ అనే సాఫ్ట్వేర్ డిఫాల్ట్ సాఫ్ట్వేర్ విండోస్ టెన్ లో విండోస్ ఇలెవెన్ లో కూడా ఉంటది ఇప్పుడు నేను ఈ ఫోటో ఎడిట్ చేయకుండా ఈ ఫోటో మొత్తం నా ఫోల్డర్ కి ఫోల్డర్ ఐకాన్ కింద సెట్ అయిపోవాలి అంటే ఫైల్ లో సేవ్ యాజ్ లో బిట్ మ్యాప్ ఫార్మాట్ లో సేవ్ చేసుకుంటారు అలా కాదు నీ ఎడిట్ చేసుకోవాలి అంటే ఆ ప్రోసెస్ కూడా చెప్తున్నాను చూడండి ఇక్కడ మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటది ఇది తీసుకొని మనకు కావాల్సినంత వరకు సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ క్రాప్ అంటాం నెక్స్ట్ రీసైజ్ పిక్సెల్స్ హార్జెంటులు వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ సిక్స్ వెట్టికల్ కూడా సేమ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ మనం సైజెస్ మార్చడం కుదరట్లా ఇక్కడ మెయింటైన్ యాక్సెప్ట్ రేషియో దగ్గర మార్క్ తీసేస్తే మీకు నచ్చిన సైజెస్ ఇవ్వచ్చు ఓకే అంటున్నాను నెక్స్ట్ ఫైల్లో సేవ్ ఇక్కడ బిట్ మ్యాప్ పిక్చర్ అని ఉంటుంది పిపిఎం అంటే బిట్ మ్యాప్ డెస్క్టాప్ మీద వర్మ డాట్ ఐసిఓ అనిస్తున్నా ఐసీఓ అంటే ఐకాన్ సేవ్ అంటున్నా క్లోజ్ చేసేస్తున్నా ఇప్పుడు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ కస్టమైజ్ చేంజ్ ఐకాన్ బ్రౌజ్ వర్మా ఓపెన్ ఓకే అప్లై ఓకే ఇప్పుడు చూసారు అంటే మీరు అప్లై చేసిన ఫోల్డర్కి ఈ ఇమేజ్ సెట్ అయిపోద్ది మనకి ఇంకో మెథడ్ కూడా ఉంది ఇంకో మెథడ్ వచ్చేటప్పటికి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని సైజెస్ వచ్చేటప్పటికి విత్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పిక్సెల్స్ హైట్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పిక్సెల్స్ ఈ సైజులో సైజెస్ ఇవ్వాలి సైజెస్ ఇస్తున్నా న్యూ ఫైల్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ క్రియేట్ అంటున్నా ప్రభాస్ ఫోటో ఉంది కదా ఇమేజ్ ని ఫోటోషాప్ సాఫ్ట్వేర్లోకి డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా ఫోటో ఎలా కనబడాలి ఐకాన్ మీద ప్రభాస్ మోహం ఎక్కువగా కనబడాలి అంటే అలా సెట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ ఫైల్ని ఐసీవో ఫైల్ కింద సేవ్ చేస్తున్నా సేవ్ ఎ కాపీ ఇప్పుడు బీపీఎం అని ఉంది కదా అంటే బిట్ మ్యాప్ ఇమేజ్ సెలెక్ట్ చేసి డెస్క్టాప్ మీద ప్రభా డాట్ ఐసిఓ ఇచ్చి సేవ్ అంటున్నాను ఓకేనండి డెస్క్ డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ కస్టమైజ్ చేంజ్ ఐకాన్ బ్రౌజ్ ఇక్కడ ప్రభా అని ఉంది కదా ఓపెన్ ఓకే అప్లై అప్లై ఇలాగ పెద్ద ఫోటో వచ్చేలాగా కూడా ఫోల్డర్కి సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు దిస్పీసీకి కూడా సెట్ చేయాలి అన్న ఇది సెట్ అయిపోద్ది డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ పర్సనలైజ్ థీమ్స్ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ ఇక్కడ దిస్ పీసీ సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఐకాన్ బ్రౌజ్ డెస్క్టాప్ మీద ప్రభా ఓపెన్ ఓకే అప్లై ఓకే ఇప్పుడు మీరు దిస్ దిస్పీసి చూసారు అంటే ఐకాన్ పోయి మనం అప్లై చేసిన ఫోటో అప్లై అయింది ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళాలి అంటే డబుల్ క్లిక్ చేసాము అంటే ఇలా వెళ్తాం మనకి ఆన్లైన్ లో కూడా ఐసీఓ కన్వర్టర్స్ ఉంటే ఇమేజ్ ని ఐసిఓ ఫైల్ కింద మార్చు ఇక్కడ ఐసీఓ కన్వర్టర్ ఆన్లైన్ ఇక్కడ రెడ్ కెచ్అప్ అనే వెబ్సైట్ కనబడుతుంది కదా ఈ వెబ్సైట్ లోకి వెళ్తున్నా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని ఇక్కడ బ్రౌజ్ చేసుకోవాలి నాకు ఇమేజ్ వచ్చేటప్పటికి డెస్క్ టాప్ మీద ఉంది ప్రభాస్ ఇమేజ్ ఓపెన్ అంటున్నా నెక్స్ట్ మీకు ఫోల్డర్ మీద ఎలా రావాలి నాకైతే ఎలా రావాలి సెట్ చేసుకున్నా ఇంకేం చేంజెస్ చెయ్యట్లా కిందకొచ్చి మనకి ఇమేజ్ ఫార్మట్ వచ్చేటప్పటికి బిట్ మ్యాప్ థర్టీ టూ బిట్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటది నెక్స్ట్ డౌన్లోడ్ మే క్లిక్ చేయండి మళ్ళీ పైన మనకి డౌన్లోడ్ అని కనబడుద్ది డౌన్లోడ్ మే క్లిక్ చేయండి మనకి డౌన్లోడ్ అయిపోద్ది షో ఇన్ ఫోల్డర్ ఇది మనకి ఐకాన్ ఫైల్ కింద చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇది మనం సెట్ చేయాలి అంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ కస్టమైజ్ చేంజ్ ఐకాన్ బ్రౌజ్ డౌన్లోడ్స్లో ప్రభాస్ ఓపెన్ ఓకే అప్లై ఓకే మనం ఇలా కూడా ఫోల్డర్కి ఐకాన్ మార్చచ్చు నాకైతే అవసరం లేదు చేంజ్ ఐకాన్ రీస్టోర్ డిఫాల్ట్స్ అప్లై ఓకే మళ్ళీ నార్మల్గా ఫోల్డర్ అయిపోద్ది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం